स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं ओं नमस्तस्मै भगवते अरहते सम्यक् संबुद्धाय क्षेत्राणि तृणदोषाणि द्वेषदोषा इमाः प्रजाः तस्माद्धिवीतद्वेषेभ्यः भवेद्दत्तं महाफलम्। రాగమనే దోషాన్ని గురించి చూశాము. రాగం అంటే ఆసక్తి. దానికి వీళ్ళు సంసారులు ప్రేమ అని పేరు పెట్టుకుంటారు. ఐ లవ్ రోజెస్ అంటాడు, అది ఆసక్తి. ఐ లవ్ దిస్ యంగ్ లేడీ అంటాడు సినిమాలో హీరో హీరోయిన్లు అలా అంటూ ఉంటారు. అదంతా కూడా ఆసక్తి, దాంట్లో లవ్ అంటూ ఏముండదు. మళ్ళీ వాళ్ళే కొట్లాడుకుంటారు కూడాను. సో సంసార విషయములపై ఆసక్తి అనేది మహాదోషము, బంధిస్తుంది బంధిస్తుంది. ఇప్పుడు ఈ బంధము పలు రకాలుగా ఉంటుంది. చార్లీ చాప్లిన్ ఏదో ఒక సినిమాలో చూపించాడు, తారు రోడ్డు వేస్తూ ఉంటారు, పూర్వం అలా వేసేవారు కదా. చార్లీ చాప్లిన్ కొట్టడానికి ఒకడు వస్తాడు, వాడు ఆ తారు రోడ్లో తారులో ఉండిపోతాడు, బూట్లు తారులో ఫిక్స్ అయిపోతాయి, బయటికి రాలేడు. అప్పుడు జాగ్రత్తగా కాళ్ళు ఆ బూట్లలో తీసి మళ్ళీ బయట పెట్టి వద్దామంటే బయట మళ్ళీ తారుంటుంది, తారులో కాళ్ళు చిక్కుపోతాయి. అలా ఉంటుంది ఆ సన్నివేశము, హాస్యప్రధానమైన సన్నివేశం. సో ఆ తారులో చిక్కుకుపోతారు. సంసారం అలాంటిది. ఇంకా దాంట్లో చిక్కుకుపోతే అక్కడ ఉండడమే, ఇంకా దాని నుంచి బయటపడేది ఉండదు. రాగము అది గమ్ము అంటారు చూసారా, అలాగ పట్టేస్తుంది. రాగము అలాంటిది. రాగము చిత్రం ఏమంటే మన వైపు నుండి మనం మనల్ని మనం బంధించుకుంటున్నాం తప్ప అటువైపు నుంచి ఏమి ఉండదు. అంచేతనే ఓ మహాపురుషుడు చెప్పాడు, మన హుక్స్ అన్నీ మనవే ఉంటాయి. ప్రపంచంలో రింగ్స్ ఉంటాయి తప్ప హుక్స్ ఉండవు. మన దగ్గర హుక్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మనం ఓ హుక్ వేస్తే ఓ రింగుకి తగులుతుంది. సో యు ఆర్ బౌండ్. అట్నుంచి హుక్స్ ఏమీ రావు, ఇట్నుంచే పోతాయి హుక్స్ అన్నీ కూడా. కాబట్టి ఈ విధముగా ప్రాపంచిక విషయములపై ఆసక్తిని పెంచుకుని సంసారులు చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ రాగము అనే దోషము అందరి యందు ఉంటుంది. ఎలాగైతే మొక్క పాతే వెంటనే కలుపు మొక్క వస్తుంది పక్కనే. మొక్క పాతి మీరు ఇలా చిన్న కుదురుగా కట్టి కొద్దిగా నీళ్లు పోసేటప్పటికి, మొన్నాడు పొద్దున్న వచ్చేప్పటికి మొక్క ఎలా ఉన్నా కలుపు మొక్కలు మాత్రం పెరుగుతూ ఉంటాయి. ఎరువు వేస్తే మొక్కకి ఎంత అందిందో చెప్పలేం కానీ కలుపు మొక్కకి మాత్రం బాగా అందుతుంది, అవి బాగా ఏపుగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాగం అనే దోషము కలదు. ద్వేషము, రాగము పక్కనే ద్వేషం ఉంటుంది. నేను ఎన్నోసార్లు పురాణ గాథలలో ఈ సింబాలిజం చెప్తూ వచ్చాను. చెండా ముండా అని ఉంటారు వాళ్ళు రాగద్వేషాలు. మధుసూదన అని వస్తుంది గీతలో. మధుసూదన అంటే మధుకైటభసూదన అని అర్థం. మధువు ఒక్కడూ ఉండడు, మధువు కైటభుడు కలిసి ఉంటారు రాక్షసులు. మధువు అనే రాక్షస ఆ పేరు ఎలా ఉంది? మధువు అనే రాక్షసుడు రాగమే, కైటభుడు ద్వేషము. ఓకే, ఆ కైటభ శబ్దం నాకు దాని వ్యుత్పత్తి తెలియలేదు కానీ చూడాలి. మధు అంటే తెలుస్తుంది కదా రాగమే, అది ఇద్దరు కలిసి ఉంటారు. చండా ముండా, మధు కైటభ రాక్షసులు ఎప్పుడు కలిసే ఉంటారు. ఓకే, సో కనుక ఈ రాగద్వేషములు కలిసి ఉంటాయి. ఈ పురాణాల్లో కథలు విష్ణువు మధుకైటభులను సంహరించినాడు అంటే రాగద్వేషములను సంహరించాడు అని అర్థం. అది విష్ణు. అయితే మరి రాగద్వేషములను మనము సంహరించవచ్చు కదా? సంహరించు. నువ్వు విష్ణువుకి నీకు తేడా ఏ ఉండదు, అంతే. నీకు విష్ణువుకి తేడా రాగద్వేషాలను బట్టే వచ్చింది, తేడా ఏ ఉండదు. తర్వాత ఆ కథలో ఇంకా ఏం చెప్తారంటే, సముద్రం ఉంటుంది, నీళ్లలో సంహరించరాదు అని వాళ్ళు వరం కోరుతారు. మళ్ళీ వాళ్ళు వరం అడుగుతారు,
వాళ్ళేదో తపస్సు చేస్తారు, బ్రహ్మదేవుడు కనపడతాడు, వరం ఇస్తాడు. మామూలుగా ఈ కథలన్నింటిలో బ్రహ్మదేవుడు వరం ఇస్తూ ఉంటాడు, విష్ణువు దాన్ని పక్కన పెడుతూ ఉంటాడు. అలా నడుస్తుంది కదా కథ. అంటే కథలో సమ్ డ్రమటైజేషన్ అనమాట. బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు, వీళ్ళు ఏమని అడుగుతారంటే వీళ్ళు చుట్టూ చూస్తారు, అంతా నీరే ఉంటుంది, ఎందుకంటే ఇంకా సృష్టి అవ్వలేదు. సలిలమాసీత అగ్రే సలిలమాసీత అంటే ఓ కథలు ఉన్నాయి. మొట్టమొదటి నీరు ఉండేను అని, సృష్టి లేదంటే నేల ఇంకా లేదనమాట, లిక్విడ్ స్టేటే తప్ప సాలిడ్ స్టేట్ లేదు. అప్పుడు వీళ్ళు ఏమని వరం అడుగుతారు, మాకు నీటి యందు చావు రాకుండుగాక అని వాళ్ళు వరం అడుగుతారు. ఎంతసేపు చావు గురించే వరం, అంటే చావబోతున్నారనే అర్థం. ఆయన ఇస్తాడు వరం, విష్ణువు వీళ్ళిద్దరిని పట్టుకుంటాడు సంహరించడం కోసం. ఎటు చూసినా నీరే, మరి ఎలా సంహరిస్తాడు? ఒళ్ళో కూర్చోబెట్టుకుని సంహరిస్తాడు, ఒళ్ళో నీళ్ళు ఉండవు కదా. ఇలా ఉంటాయి కథలు, వాటిల్లో ఏదో సింబాలిజం మనం వెతుక్కోవాలి. అంతే తప్ప అక్షరాలా తీసుకోకూడదు. అక్షరశ తీసుకుంటే అర్థం పర్థమే ఉండదు. ఈ పురాణ గాథలన్నీ అలాగే ఉంటాయి, దానికేమీ సారమేమీ ఉండదు వాటిల్లో. కాబట్టి ఆ మధుకైటభులు ఎవరో కాదు, వేరే ఎవరో కాదు, వాళ్ళు రాగద్వేషములే. వాళ్ళు విష్ణువు పడుక్కుంటే విష్ణువు యొక్క చెవి గులిమి నుండి పుట్టినారు. మళ్ళీ అది చూడండి, అక్కడి నుంచి పుట్టారు వాళ్ళు. అంటే ఈ రాగద్వేషములు ఎలా పుడతాయి? విని 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 మీరు సంసారమునందు ఆసక్తిని పెంచుకుంటారు. చెవిలో వినికిడి అనే ఒక శక్తి ఉంటుంది, మాలిన్యము ఉంటుంది. ఆ వినికిడికి మాలిన్యం తోడైతే వీళ్ళు చిన్న వీళ్ళిద్దరూ వచ్చారు, మధుకైటభులు వచ్చినారు. విష్ణు కర్ణమలోద్భూతావు అని శ్రీకృష్ణుడు కూడా సరిగ్గా ఇదే మాటనే చెప్పాడు. శృతి విప్రతిపన్నస్య యథాస్థాస్యతి నిశ్చల సమాధౌ అచల బుద్ధి. సో నీ బుద్ధి అంతా కూడా చెడిపోయింది, విని 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 చెడిపోయి ఉన్నావు నువ్వు. నీ బుద్ధి అంతా అన్ని రకముల తప్పుడు భావజాలముతో నిండి ఉన్నది అని వర్ణిస్తాడు వినడం ద్వారా. కాబట్టి విని విని చెడిపోతారు. మన వాళ్ళు కూడా అంటారు, వాడు భార్య మాట విని చెడిపోయాడు అని తల్లిదండ్రులు అంటారు. భార్య ఉంటుంది, తల్లి ఎంత చెప్తే అంత, తల్లి మాట విని నన్ను హింస పెడుతున్నాడు అని భార్య ఉంటుంది. వీడు బ్రతికి ఎంతసేపు వింటూ ఉండడం, ఏదో తప్పు చేస్తూ ఉండడం, అంతకంటే వీడికి స్వతంత్రం ఏం లేదు. సో ఈ విధంగా విని 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 మనము రాగమును తయారు చేసుకుంటాము. రాగము నుండి ద్వేషము పుట్టును. రాగము స్వీట్ పాయిజన్, ద్వేషము బిట్టర్ పాయిజన్, రెండు పాయిజన్లే. ఓకే, ద్వేషము చాలా చెడ్డది, ద్వేషం ఉండకూడదు. ఇప్పుడు ఈ మహిమల గురించి చెప్తారు, వాడికి మహిమలు ఉన్నాయి, వీడికి మహిమలు ఉన్నాయని. మహిమలు ఉంటే శాపం ఇచ్చే శక్తి కూడా ఉందనుకోండి, అలాంటి మహిమ ఉందనుకోండి, వాడు సౌమ్యంగా ఉన్నంతసేపు ఆ శక్తి అలా ఉంటుంది. ఆ సౌమ్యం పోయి వాడికి ఏదైనా ఒకసారి చికాకు పుట్టిందనుకోండి, శాపం ఇచ్చి పారేస్తాడు. ద్వేషం ఇంకా ముందు వెనక చూడడం ఉండదు, ఆ ద్వేషము యొక్క ప్రభావం చేత దాని ఒత్తిడి ఆ విధంగా ఉంటుంది. అంచేతనే ఈ శాపాలు ఇవన్నీ కూడా కల్పితములు. సంస్కృత భాషలో శాప అనే పదము శప అనే ధాతువు నుంచి వస్తుంది, తిట్టుట అని అర్థము. తిట్టడమే శాపం అంటే, తిట్టడమే. పురాణాలు ఏం చేశాయి? ఆ తిట్టడాన్ని అతిశయోక్తిలోకి పట్టుకుపోయి నువ్వు బండరాయివి అని తిట్టారు ఒకరిని. అంటే రాయిలా ఉన్నావు, బుద్ధి ఏమీ పెరగలేదు అని తిట్టడం కోసం బండరాయివి అన్నారు. అది శాపము, తిట్టుట. దాన్ని పురాణం ఏముంటుంది, వీడు బండరాయిపోయాడు ఉంటుంది. అతిశయోక్తి అంతా కూడా అతిశయమే. అది వీళ్ళు యథార్థంగా అక్షరశ తీసుకుంటారు. ఆఖరాఖరికి ఆ పురాణాలు రాసే పద్ధతి కూడా ఈ అతిశయోక్తి ప్రధానంగానే రాసిపెట్టారు జనాలు. ఈ పండితులు మహాపండితులు వీళ్ళు. వీళ్ళ పాండిత్యం ఏంటంటే ఈ పురాణాల్లో ఉండే అనుష్టుప్పును తెలుగులో చెప్పడం. పురాణాల్లో ఉండే అనుష్టుప్పును తెలుగులో చెప్పడానికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర ఒక సంవత్సరం కూడా చదవక్కర్లేదు, 6 మాసాలు చదివితే చాలు. మేము శబ్దమంజరి పూర్తి చేసి సమాస కుసుమావళి పూర్తయితే
పురాణం చెప్పేయచ్చు. ఈ పురాణాల్లో ఉండే అనుష్టుపులు అలా ఉంటాయి, దాంట్లో పెద్ద కఠినమైన విషయం ఏమి ఉండదు, లోతైన సంగతులు ఏమి ఉండవు. ఎంతసేపు ఈ కథలేగా అబ్బా. కాబట్టి మీరు ఆ సింబాలిజం తీసుకుంటే ద్వేషము రాగము ఈ రెండు విష్ణువు కూడా తప్పలేదు. విష్ణువు ఎప్పుడు ఎలా అయ్యాడు, వాటిని తొలగించుకుని విష్ణువు అయినాడు. ఆ పని మనం కూడా చేయాల్సి ఉంటుంది. ద్వేషము అనేది చాలా చెడ్డది. ద్వేషము గురించి చేను సంప్రదాయంలో ఒక దృష్టాంతం చెప్పారు. ఒకడికి ఇంకొకనిపై వైరము లేక ద్వేషము కలదు. వాడు వస్తున్నాడు, వీడిని హింసించాలి, వీడిని కష్ట వీడికి హానిని కలిగించాలి అనే తీవ్రమైనటువంటి ద్వేషము నాకు గురి అయి వాడు చుట్టూ చూస్తాడు. అవతల వాడిని హింసించడానికి ఏమి సాధనము దొరుకునా అని చుట్టూ చూస్తాడు. చూస్తే పక్కనే కణకణ మండుతున్న బొగ్గులు ఉంటాయి, వీటితో కనుక వీడిని కొట్టినట్లయితే వాడికి ఒళ్ళు కాలుతుంది, తగిన శాస్తి అవుతుంది అని ఆ బొగ్గుల్ని తీసుకున్నాడు పాత్రలోనో దీంట్లోనో వాడి మీద కొట్టడం కోసం. ఆ ప్రయత్నంలో అవతల వాడు గమనించాడు, వాడు అడుగు వెనక్కి వేశాడు, కొన్ని బొగ్గులు వీడి మీద పడ్డాయి, వీడు సిల్క్ లాల్చి ఇవి తొడుక్కుని ఉన్నాడు, అవి అంటుకుని హాస్పిటల్లో బర్న్ వార్డులో జాయిన్ అయ్యాడు. ఇది దృష్టాంతం. కాబట్టి ఎవరిపై మనకు ద్వేషం ఉండునో వాడు బాగానే ఉంటాడు, మనం కాలిపోతాము. ద్వేషమును అగ్నితో పోల్చారు. అగ్ని తన ఆశ్రయమును కాల్చివేస్తుంది. కాబట్టి ద్వేషము ఏ హృదయమునందు ఉండునో ఆ హృదయము కాలిపోవును. తర్వాత ద్వేషము క్రోధము కలిసి ఉంటాయి, కామము రాగము కలిసి ఉంటాయి. కామ అంటే రాగము, క్రోధ అంటే ద్వేషము. కామ ఏష క్రోధ ఏష అని రెండు ఒకదాని నుంచి ఒకటి పుడుతూ ఉంటాయి. రాగము నుంచి ద్వేషం పుడుతుంది, కామము నుండి క్రోధం పుట్టినట్లుగా. ద్వేషమునకు ఒక మహాత్ముడు ఏమని చెప్పాడంటే నిరుక్తి చెప్పాడు. ద్విష్ అని ధాతువు, ఆ అనే ప్రత్యయం చేర్చి ఉపధా గుణం పొగంత లఘూపధస్య అని సూత్రం ఉంది. ఆ ప్రత్యయం వేసినప్పుడు లఘూపధకు గుణము వచ్చును. ద్విష్ అన్నప్పుడు ఈ లఘు ఉపధ, లఘు కదా అది, దానికి గుణం వస్తుంది. ఈ కాస్త ఏ అవుతుంది, ద్వేష సుప్పు పుట్టి ద్వేష అని తయారవుతుంది. ఓకే, సో అది పాణిని. నిరుక్త నిరుక్తం పెట్టండి. నిరుక్తంలో ఈ సూత్రాలు ఇవి అక్కర్లేదు. వర్ణలోపో వర్ణ వ్యత్యయ వర్ణాగమ, సో ఇవన్నీ కూడా అంగీకారమే. ద్వి విష డబుల్ పాయిజన్ ద్వేష. ద్విష ద్వేష ఎలా అయింది, పాణిని ప్రకారం అవడానికి వీర్లేదు, అది నిరుక్తం ప్రకారం అవుతుంది. కాబట్టి ద్విష అని చెప్పారు. ద్వేషము ఎక్కడ ఉంటుందో వాడే వినాశమును పొందును. ద్వేష్యుడు వినాశమును పొందడు, వాడు బాగానే ఉంటాడు. ఓ మహాత్ముడు హెచ్చరిక చేశాడు, నీకు సపోజ్ ఒకనిపై ద్వేషము గలదు అనుకునుడు, నువ్వేమో వాడి మీద ద్వేషం పెట్టుకుని వాడిని ఏ విధంగా హాని కలిగించాలి, దేవుడికి ప్రార్థనలు వాడిని నాశనం చేయి అని మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాడు నాశనం అయితే చూసి సంతోషిద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. సపోజ్ ఈ లోపల వాడు తప్పే చేశాడనుకోండి, మీరు ద్వేషించడానికి తగినంత కారణం కూడా ఉంది అనుకోనుడు, ఆల్ దట్ ఈస్ గివెన్. ఈ లోపల వాడికి ఎవడో మహాత్ముడు వాడి జీవితంలో తారసిల్లుతాడు. వాడు ఆ మహాత్ముని యొక్క సందేశమును అందిపుచ్చుకుని వాడు ఆ మహాత్ముని వెంట వెళ్ళి భగవద్గీత ఉపనిషత్తులు మొదలైనటువంటి అధ్యాత్మ గ్రంథములను అధ్యయనం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ సాధన చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. నువ్వేమిటి చేస్తున్నావా అంటే వీడు ఆయన్ని ద్వేషిస్తూ విడుకుంటున్నాడు. ద్వేషం వచ్చిన రోజున వాడంత బుద్ధిమంతుడు ఏమీ కాదు, అంగీకారమే. కానీ ఇప్పుడు ఏమయ్యాడు, వాడు చాలా అధ్యాత్మ జ్ఞాన సంపన్నుడుగా తయారవుతున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం,
వాడిని ద్వేషిస్తూ కూర్చున్నాం. ఎంత పొరపాటో చూడండి. ఈ ద్వేషంలో పడి అతను చేరుకోవాల్సిన ఉత్తమ గతిని మనం కూడా చేరుకోవాలి అని తెలుసుకోలేక మనము అధోగతిని పొందుతున్నాము. అతగాడు ఉత్తమ గతిని పొందే అవకాశాన్ని అతడు చేజిక్కించుకుంటున్నాడు. కాబట్టి ద్వేషము చాలా చెడ్డది, ద్వేషము ఉండరాదు. ఇప్పుడు ఎలక్షన్స్లో మనకి నచ్చిన వాడికి మనం ఓటేస్తాం, ఎవడో దృష్టిలో ఉంటే వాడు నెగ్గుతాడు. సో ద్వేషం ఎందుకు దాని విషయంలో? ఈ మధ్యన బెంగాల్లో ఎలక్షన్స్ అయ్యాయి, ఎవళ్ళెవళ్ళైతే ఒక పార్టీకి విరుద్ధంగా ఓటు వేశారో వాళ్ళందరినీ పట్టుకుని కొట్టి వీళ్లలోంచి తరిమేయడము అనేటువంటి ఒక ద్వేషభావన, ఎలక్షన్లలో పోటీ చేయటం వేరు, దాని నుంచి ద్వేషం తయారు చేసుకోవటం వేరు. అలాంటి ఒక ద్వేషభావన ఒకటి తయారైనది బెంగాల్ ఎలక్షన్స్లో మీరు చూశారు. అది ఎవరికీ మంచిది కాదు, నెగ్గిన వాళ్ళకి మంచిది కాదు, ఓడిన వాళ్ళకి ఎలాగూ మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు దెబ్బలు తిన్నారు, అసలే ఓడిపోయారు, తర్వాత చావు దెబ్బలు తిన్నారు, ఎక్కడికో పరిగెత్తుకుని ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది. అది వాళ్ళకి ఎలాగూ నష్టమే. ఈ ద్వేషభావనతోటి యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా, నెగ్గిన వాళ్ళు, వాళ్ళకి మాత్రం మంచి ఎలా అవుతుంది? ఇతరులపై ద్వేషమును చూపుట మంచియా? అలా ఉండరాదు. ఏదో ఓటింగ్ టైంలో ఏదో అయిపోతుంది, ఆ తర్వాత అందరూ మళ్ళీ స్నేహభావంతో ప్రేమతోటే ఉండాలి తప్ప ద్వేషంతో ఉండరాదు. అయితే మరి ఇండియన్ డెమోక్రసీ చాలా మెస్సీగా ఉంటుంది. కలహము ద్వేషముగా నడుస్తూ ఉంటుంది. ఈ మధ్యన ఒక చర్చ జరుగుతోంది గత 2-3 రోజులుగా, మోడీ గారిపై ఇంతటి ద్వేషము ఉండుట తగునా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా ఆయన దారిని ఆయన పోతున్నాడు. ఆయన గుజరాత్ వెళ్ళి అక్కడేదో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. రక్షా యూనివర్సిటీ అని, ఖేల్ కుంభ అని, ఆయన ఇంకా డెవలప్మెంట్ పుష్ అలా ఉంటూనే ఉంటుందని, అది ఆగేది కాదు. ఇక్కడ వీళ్ళు ఆయన నెగ్గేశాడని, ఆయన నెగ్గేసిన మాట ఆయన మరిచిపోయాడు ఆల్రెడీ. వీళ్ళు మటుకు కడుపు మంటతోటి ఆయన్ని ద్వేషించటమే ధ్యేయంగా పెట్టుకుని ఉన్నారు అని న్యూస్ ఛానల్స్లో దాని మీద చర్చలు జరుపుతున్నారు. కాబట్టి సమాజ జీవనములో ద్వేషము తగదు, అసలు ద్వేషము ఉండరాదు. వెరీ అన్ఫార్చునేట్. మన సమాజంలో ఈ జీరో సమ్ గేమ్ అంటారు. అంటే మీరు సోషల్ లైఫ్ చూసినట్లయితే ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్, చాలా యాక్టివ్ సోషల్ లైఫ్, కానీ ది అవుట్పుట్ ఈజ్ జీరో. ఎందుకంటే రాగము ద్వేషము, ద్వేషము రాగము, రాగము ద్వేషము. వీడు చేసేదాన్ని వాడు వ్యతిరేకిస్తాడు, మరొకడు చేసేదాన్ని మరొకడు వ్యతిరేకిస్తాడు. ఈ విధంగా ఇన్ఫినిట్ ఫోర్సెస్ పుట్ టుగెదర్, ది సమ్మేషన్ ఎంత అవుతుంది? జీరో అవుతుంది. దీన్ని జీరో సమ్ గేమ్ అని అంటారు. ఇది మన సమాజంలో ఈ జీరో సమ్ గేమ్ కారణంగానే మనము అభివృద్ధి చెందలేకపోతున్నాము. ఓకే, కుటుంబాలు కూడా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ వాళ్ళలో వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేసుకుంటూ ద్వేషాన్ని పెంచుకుని జీరో సమ్ గేమ్, సర్వనాశమును పొందేదారు. మహాభారత యుద్ధంలో మనకి వచ్చేటువంటి సందేశము అదియే. మహాభారత యుద్ధంలో నెగ్గింది ఎవరు? ఎవడూ లేడు. నో విన్నర్, విన్నర్ ఉండడు. మహాభారత యుద్ధంలో విన్నర్ ఉండడు. సెకండ్ వరల్డ్ వార్లో విన్నర్ ఎవడు? దెర్ ఇస్ నో విన్నర్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో విన్నర్ ఎవడు ఉంటాడు? దెర్ విల్ బి నో విన్నర్. విన్నర్స్ ఆర్ నాట్ దేర్. ఈ గేమ్లో విన్నర్స్ ఉండరు. మీరు ప్రేమతోటి చేసే దాంట్లోనే మీకు విజయము, విక్టరీ అనేది ఉంటుంది తప్ప ఈ ద్వేషప్రేరితమైన ఈ గేమ్ ఉందే, ఈ యుద్ధాదులు, వీటి ఎందు దెర్ ఈజ్ నో విన్. ఇదొక చక్కటి అందమైన రహస్యం. దాన్ని గుర్తిస్తే మనం ద్వేషం నుంచి బయటపడిపోతాం. ద్వేషము ఒకప్పుడు మనిషి చేత చాలా ఘోరాతి ఘోరములైన చర్యలను చేయిస్తుంది. తానే సర్వనాశనమైపోవటానికి కూడా మనిషి అంగీకరిస్తాడు. కేవలము తన ద్వేషము పరిపూర్తయితే సరిపడుతుంది అనే స్థితిలో మనుషులు ఉంటారు. తాను పోయినా కూడా పర్వాలేదు. ఈ టెర్రరిస్టులందరూ ఆ కేటగిరీలోకి వస్తారు. వాడు సర్వస్వాన్ని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడతాడు.
పోగొట్టుకుంటాడు కూడా, కానీ వాడి ద్వేషము మాత్రము ఫుల్ఫిల్ అవుతుంది అని వాడు, వాడి దృష్టి అది ఫుల్ఫిల్ అవుతుందో అవదో సాధారణంగా అవుతూ ఉంటుంది. టెర్రరిస్టులు వాళ్ళు ఎంతో కొంత వినాశాన్ని సృష్టించటంలో సఫలు అవుతూ ఉంటారుగా, తర్వాత వాళ్ళు నశించిపోతారు. ఈ విధముగా ద్వేషము సమాజ జీవనంలో చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఎలాగంటే పాడి పంట పండే చోట, పంటలు పండే చోట, పాడి కాదు పంటలు పండే చోట కలుపు మొక్కలు తప్పనిసరిగా ఉంటాయి. కలుపు మొక్కలు లేని పంట పొలములు ఉండునా? ఉండవు. అలాగే సమాజములు కూడా ద్వేషముతో నిండి ఉంటాయి. ఏ సమాజములలో అయితే ఈ ద్వేషము యొక్క ఇంటెన్సిటీ, దాని ప్రభావము తక్కువగా ఉంటుందో ఆ సమాజములు చాలా అభివృద్ధికి వెళ్ళిపోతాయి. లైక్ యూరప్ ఇత్యాది సొసైటీస్లో స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇలాంటి సొసైటీస్ ఉన్నాయి, భూటాన్, వీటిల్లో ద్వేషం అనేది ఉండదు. సోషల్ లైఫ్లో ద్వేషం ఉండదు, అంటే పరస్పరము కలహించుకోవడం అవి ఉండవు. ఎలక్షన్స్ స్విట్జర్లాండ్ అక్కడ ఎలక్షన్స్ అయ్యాయి, వీడు నెగ్గాడు వాడు ఓడిపోయాడు అన్నది మనకి వార్త కూడా రాదు, ఎందుకంటే స్మూత్గా అయిపోతూ ఉంటాయి ఎలక్షన్స్, ద్వేషంతో సంబంధం లేకుండా. అవన్నీ డెమోక్రాటిక్ కంట్రీస్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ. అక్కడ కూడా ఎలక్షన్స్ ఉంటాయి, నార్వే, నెదర్లాండ్స్ ఎలక్షన్స్ ఉంటాయనే ఉంటాయి. అమెరికాలో ఎలక్షన్స్ అందరి దృష్టి దాని అక్కడ ఉంటుంది, ఎందుకంటే అది సంపన్న దేశం ఒకటే ఒక కారణము. కొంత ద్వేషం కూడా ఈ మధ్యన ప్రవేశించింది, ఒకప్పుడు ఉండేది కాదు. ఒకప్పుడు ఎలక్షన్స్ జెంటిల్మన్స్ గేమ్ అన్నట్టుగా ఉండేవి, ఈ మధ్యనే కొంత ద్వేషభావన ప్రవేశించినది క్యాండిడేట్స్ మధ్యలో. సో వాళ్ళు మన దగ్గర నేర్చుకున్నారేమో అనిపిస్తుంది నాకు. సో జెంటిల్మన్స్ గేమ్ లాగా ఉంటే బాగుంటుంది లైఫ్. లైఫ్లో ఏదైనా వ్యతిరేక అభిప్రాయములు ఉన్నా తప్పేమీ కాదు, అది ఏమీ ద్వేషంలోకి మారకుండా ఉంటే బాగుంటుంది. ద్వేషము ఎవని మనస్సులో ఉంటుందో వాడే నశించిపోతాడు. ఒకసారి ఏమైందంటే ఒక కథ ద్వేషం గురించి. ఒక ఆయనకి ఇంకొకనిపై ద్వేషము కలదు గ్రామంలో. అంచేత వాడు ఏం చేశాడంటే తను వాళ్ళిద్దరూ కలుసుకునేటువంటి ఒక సన్నివేశాన్ని సృష్టించి కలుసుకోవడం అవుతుంది. అతను వెళ్ళిపోతాడు, అవతల వ్యక్తి వెళ్ళిపోతాడు. వీడు ఇంటికి వెళ్ళిపోయి కత్తి పుచ్చుకుని ఒళ్ళంతా ఘాట్లు పెట్టేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. వాడు నన్ను అటాక్ చేశాడు అని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తాడు. పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి పంపించేస్తారు. హాస్పిటల్లో వారం రోజులు ఉండి ఇంజక్షన్లు అవి చేస్తారు, మళ్ళీ వీడు బయటకు వస్తాడు. పైపై గాయములు, ఫ్లెష్ వూండ్స్ అంటారు, ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసే వూండ్స్ కావు. ఆర్గన్కి గాయం అయితే వీడు పోతాడు, బతకడం కష్టం అవుతుంది. ఫ్లెష్ వూండ్స్ అయితే హీల్ అవుతాయి, కొంచెం టైం పడుతుంది, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే హీల్ అయిపోతుంది. సో పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఓ వారం రోజుల తర్వాత అక్కడి నుంచి రిలీజ్ అయినాడు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నాడు, ఇటు ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాడు, కోర్టులో కేసు వేశాడు. సో వీడి కోర్టులో కేసు నెగ్గితే అవతలవాడికి 6 సంవత్సరములో 10 సంవత్సరములో జైలు శిక్ష పడుతుందండి. ఏదో బ్యాటరీ ఛార్జెస్ ఉంటాయి, దానికి జైలు శిక్ష పడుతుంది. కోర్టులో వీడి డాక్యుమెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేశాడు. అవతలవాడిని పిలిచారు, జడ్జి గారు అడిగారు, ఎరా నువ్వు వాడిని, నేనేం అటాక్ చేయలేదండి బాబు, నేను అసలు ఒక వీధిలో వెళ్ళే కుక్కను కూడా నేను కొట్టను, ఏ ప్రాణిని హింసించేటువంటి స్వభావం నాకు లేదు, వాణ్ణి నేను కత్తిలు పుచ్చుకుని పొడవడం అలాగా ఇక్కడో గాయం అక్కడో గాయం అలా ఎలా పొడుస్తామండి అని, అలా ఉంటుందా అసలు, అది ప్రాక్టికల్ కాదు అది. ఇన్ ఎనీ కేస్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. మరి వాడికి ఆ గాయాలు ఎక్కడి నుంచి ఏమో నన్ను అడుగుతాడు, వాడిని అడగండి మీరు అని చెప్పారు. జడ్జి గారికి మతిపోయింది, ఇప్పుడు ఈ కేసుని ఎలా సెటిల్ చేయాలి. ఈ లోపల ఈ వార్త గ్రామమంతా పాకినది. గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక ఊరేగింపుగా వచ్చారు. పెద్దలందరూ కూడా, సీనియర్ సిటిజన్స్, రెస్పెక్టెడ్ సిటిజన్స్ అందరూ ఊరేగింపుగా వచ్చారు. వచ్చి కోర్టులో ప్రవేశించినారు.
మేము చెప్పదగ్గది ఒకటి గలదు, జడ్జి గారు వినాలి ఈ కేసు విషయంలో అని వాళ్ళు సబ్మిట్ చేశారు. అంటే జడ్జి అన్నాడు ఓకే యూ ఐ అలవ్ యూ టు ఇంటర్వీన్. వాళ్ళందరూ వచ్చి జరిగింది ఏమిటో మాకు తెలీదు, మాకు తెలిసింది ఇంతే, ఇతగాడికి ఇతనిపై తీవ్రమైన ద్వేషము కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, ఇతను సాధు పురుషుడు, అతడు ఏ ప్రాణికి హింసను దోమని కూడా ఎప్పుడూ కొట్టి ఎరుగడు, చంపి ఎరుగడు, చాలా హింసా ప్రధానుడైన మనిషి, అతను ఈ గాయములను చేశాడు అంటే మేము నమ్మలేము, మా ఉద్దేశంలో ఈ గాయములను వాడు తనకు తానే చేసుకున్నాడు, వాడికి అంతటి ద్వేషము గలదు. వాడి మాటల్లో మేము అప్పుడప్పుడు ప్రసంగవశాత్తు మేము గమనించింది ఏమిటంటే వాడు ద్వేషముతో మండిపోతూ ఉన్నాడు అని గమనించినాము. కాబట్టి వాడు ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి కత్తిపుచ్చుకుని తన గాయాలు తానే చేసేసుకుని సెలెక్టివ్గా గాయాలు చేసుకుని వాడే చేసుకుని ఉంటాడు అని వీళ్ళందరూ సాక్ష్యం చెప్పారు. జడ్జి కేసు డిస్మిస్ చేశాడు. వీడు ఈ గాయములు హాస్పిటల్ ఖర్చులు ఇవి మిగిలాయి వీడికి. ఆ రెండోవాడు చిరునవ్వుతో వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ద్వేషం అనేది చాలా చెడ్డది, అది ఉండరాదు. షెర్లాక్ హోమ్స్ మీరు ఎరుగుతారు కదా, మర్చెంట్ ఆఫ్ వెనిస్, చాలా చక్కటి నవల షేక్స్పియర్ది డ్రామా, అది ప్లే. దాంట్లో హీరో యాంటోనీ అనుకుంటా, యాంటోనియో, చాలా ప్రాధేయపడతాడు, నీకు నేను 10 రెట్లు ధనం ఎక్కువ ఇస్తాను. అతని తరఫున ఒక రాజకుమారుడు డ్యూక్ ఎవడో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కేవలము పౌండ్ ఆఫ్ ఫ్లెష్ తీసుకోవడము అనేది పెట్టుకోకు. నీకు డబ్బు కావాలి, నీకు డబ్బు నేను 10 రెట్లు ఇస్తాను, వడ్డీ 4 రెట్లు ఎక్కువ వడ్డీ తీసుకో. అంతేగాని నేను ఇస్తానన్న రోజుకి డబ్బు ఇవ్వలేకపోయాను కనుక ఒక పౌండ్ ఆఫ్ ఫ్లెష్ కట్ చేసి శరీరం నుంచి తీసి తూకం వేసి ఇవ్వాలి అంటే మనిషి చచ్చిపోతాడు, ఈ విల్ నాట్ లివ్, ఇన్ఫెక్షన్ వచ్చిపోతాడు ఆ రోజుల్లో. కాబట్టి అని కోరుతాడు, జడ్జి కోరుతాడు, అందరూ కోరుతారు, అతను వినడు. అతను ఆ కథలో అతను షెర్లాక్ కాదు, షైలాక్ హీజ్ వడ్డీ వ్యాపారి. వడ్డీ వ్యాపారికి డబ్బు మీద చాలా ప్రీతి ఉంటుంది, వడ్డీ వ్యాపారం చేయకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు. వడ్డీ వ్యాపారం చేస్తే చాలా డబ్బు వస్తుంది. మామూలుగా బ్యాంకులో పెడితే ఏమొస్తుందో పిసర్ వస్తుంది, 2% 3% ఇస్తున్నారు వాళ్ళు. అది కూడా ఎప్పుడు ఇస్తాడో వాడికే తెలియదు, మనకే తెలియదు, అది అలా వస్తుంది పోతుంది. సో వడ్డీ వ్యాపారం అయితే బాగా పెరుగుతుంది. మీరు ఒక 10,000 వడ్డీకి ఇచ్చారనుకోండి, చూస్తుండగా 20,000 అవి కూర్చుంటుంది, అది అలా పెరిగి చక్ర వడ్డీలో అలా పెరుగుతూ ఉంటాయి. అలాంటి వడ్డీ వ్యాపారి ధనమే ప్రధానమైన వాడు, కానీ ధనమునందలి రాగమును ఆసక్తిని యాంటోనియోపై ఉండే ద్వేషము జయించినది. నాకు ధనము వద్దే వద్దు, నాకు పౌండ్ ఆఫ్ ఫ్లెష్షే కావాలంటాడు. సరే అక్కడ కథలో ఏమవుతుందంటే పౌండ్ ఆఫ్ ఫ్లెష్ తీసుకునే పరిస్థితి, రక్తం రాకుండా తీసుకోవాలని ఏదో కండిషన్, ఒక ట్విస్ట్ పెడతారు, అది వర్కౌట్ కాదని వీడికి తెలిసిపోతుంది. వెంటనే వీడు ఏమంటాడు, పోలేండి వద్దులేండి, లెట్ యాంటోనియో లివ్ లాంగ్, నా డబ్బు నాకు ఇప్పించండి అంటాడు. డబ్బు వాడికి ముఖ్యం, కానీ డబ్బు మీద ఉండే లోభమును కూడా ద్వేషము జయించును. అంచేతనే లోభికి ద్వేషము పుడితే వాడు ధనం మీద ఉండే లోభాన్ని కూడా విడిచిపెట్టి ద్వేషమును మాత్రమే పర్సూ చేస్తాడు. ఎంత చెడ్డదియో చూసారా ఈ ద్వేషము. ఇంకా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన హృదయంలో ఎవరి మీదైనా ద్వేషము గలదా అని చూసుకోవాలి. ఉంటారుగా మనకి అపకారం చేసిన దుష్టులు కొంతమంది ఉంటారు జీవితంలో, అపకారం చేసిన వాళ్ళు ఉండరండి, మరి ఉంటారుగా. వాళ్ళపై ఎంతో కొంత కోపమో ద్వేషమో వ్యతిరేకత ఉండడం సహజం, తప్పేమీ కాదు, మానవ స్వభావమే. అలాంటిది ఏమైనా ఉందా చూసుకోవాలి, దాన్ని ఎగ్జామిన్ చేసుకోవాలి.
ద మూమెంట్ ఆఫ్ ఇల్ విల్ అని చూసుకోవాలి. ఉన్నట్లయితే వెంటనే ఇదిగో ఈ విషము గలదు, మన చేతన యందు కాన్షియస్నెస్లో ఈ విషము గలదు అని గుర్తుపట్టాలి. మరి గుర్తుపట్టి ఏం చేయాలి? అది పోగొట్టాలి. అసలు గుర్తుపట్టడంతో మీకు అది పోవడానికి దారి సుగమము అవుతుంది. అసలు గుర్తుపట్టడంతో మీకు ముందు అడుగు పడిపోతుంది సరైన దిశలో. కానీ దెర్ ఈజ్ ఎ వే టు డూ ఇట్. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేమిటంటే లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ని ఎవరు బోధించినారు? బుద్ధ భగవాన్. నేను ఇన్ని మెడిటేషన్ సెషన్స్ చెప్పుకుంటూ వచ్చాను. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ మెడిటేషన్ సెషన్స్ మోర్ ఆర్ లెస్ వెరీ పాపులర్, కానీ ఈ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ మటుకు పర్టికులర్లీ పాపులర్. మెనీ పీపుల్ దే లవ్డ్ దట్ మెడిటేషన్. ఈ ఆశ్రమాల్లో ఈ సాధువుల మధ్య కూడా విరోధాలు ఏవో ఉంటాయి, సమ అడ్వర్సరీ ఫీలింగ్లు ఉంటాయి, హాస్టైల్గా ఉంటారు. సాధువులకి ఈగోలు కూడా ఎక్కువ ఉంటాయి, సూపర్ ఈగోస్ ఉంటాయి. ఒక సన్యాసి వెళ్ళి ఇంకో సన్యాసితో కలిసి మాట్లాడడం, అదే మీరందరూ ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి మాట్లాడేస్తాక వస్తారు. ఇప్పుడు మీరు ఎవడైనా ఓ స్వామి వచ్చారనుకోండి అక్కడికి, మీరు వెళ్ళి ఆయన చూసేస్తాక వస్తారు, పెద్ద విషయం కాదు. నేను వెళ్ళి చూసి రావాలంటే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వాములకు ఈగోలు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళకి మధ్యలో ఫ్రెండ్షిప్స్ ఉండేతోట ఫ్రెండ్షిప్ ఉంటుంది, హాస్టిలిటీస్ కూడా ఉంటాయి. నేను గమనించాను, ఒక స్వామి, ఒక సన్యాసి యూస్ టు బీ వెరీ హాస్టైల్ టు మీ ఫర్ నో రీజన్. మన టీచింగ్ నచ్చక ఇది అది ఏవో హాస్టిలిటీ. నన్ను ఏదో అడిగితే నాకు ఇప్పుడు ఖాళీ లేదని చెప్పాను. అలాగంటే హాస్టిలిటీ ఏదో ఉంది. వ్యాకరణం ఏదో చదువుతూ చదువుతూ మధ్యలో మానేశాడు. పాఠం మధ్యలో మానేస్తే ఎలాగా? అది ఒక కొలిక్కి తీసుకురావద్దు. ఇప్పుడు శబ్దం రామశబ్దం చెప్తూ ఉండగా చతుర్థి విభక్తి దగ్గర పాఠం మానేసి ఇంక మళ్ళీ రాలేదనుకోండి, పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి సప్తమీ విభక్తి చెప్పకుండానే పాఠం మీరు మానేశారనుకోండి, 6 నెలల తర్వాత కనపడితే ఏమనిపిస్తుందో ముట్టిగా వేయాలనిపిస్తుంది. అలాగంటే వేషాలు ఏవో కొన్ని వేసి వ్యక్తిగత వైమనస్యం హాస్టిలిటీ. నేను లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ చేశాను, నన్ను దాన్ని చెప్పమని అక్కడ వాళ్ళు విద్యార్థులు కోరారు. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ సో ఈ పర్సన్ ఇంట్లో కూర్చుని ఆన్లైన్ చూస్తూ ఉండేవాడు, ఏం చెప్తున్నాడు వీడని పరిశీలన కోసం. సరే ఓ రోజు ఏదో మెడిటేషన్ ఇది బాగుందని అనిపించి ఉంటుంది, నేను ఊహించుకుంటున్నా. ఈ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ద పర్సన్ ఫాలోడ్ అండ్ హీ లైక్డ్ ఇట్. వెంటనే హీ రోట్ టు మీ, స్వామీజీ మీ మెడిటేషన్ చాలా బాగుంది, ఐ లైక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ అని. అంటే ఏమైంది? ఆ మెడిటేషన్ యొక్క ప్రభావం మీరు చూడండి. ఆ మనిషికి నా ఎందుగల వైమనస్యము తొలగిపోయింది. ఎప్పుడైతే ఆ మనిషికి మనపై వైమనస్యము తొలగినది అని మనకి ప్రత్యక్షంగా ప్రూఫ్ వచ్చిందో, మనకు వారిపై ఏదైనా వైమనస్యం ఉంటే అది కూడా పోతుంది. కాబట్టి లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అనేది పెట్టుకుని దాంట్లో మళ్ళీ వెరైటీస్ చాలా ఉన్నాయి, పోనీ వెరైటీస్ అన్నీ అక్కర్లేదు. సమ్ బేసిక్స్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ పెట్టుకుని దాన్ని అభ్యాసం చేసిన వారానికోసారి అలా 4 వారాలు లేక 6 వారాలు అభ్యాసం చేస్తే ద్వేషము ఎండలో పెట్టిన మంచు ముక్క వలె కరిగిపోవును, ఇంకా ద్వేషం అనేది మీకు ఉండదు. ఆఖరికి మీకు ఆ కాన్షియస్నెస్ ఎలా తయారవుతుందంటే, ద్వేషము వీడిపై కొంత ద్వేషం పుడితే బాగుండును, వీడు దుష్టుడు అనిపించినప్పుడు కూడా ద్వేషము పుట్టదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది వీడు దుష్టుడు, వీడు ఊరేసుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మళ్ళీ వెంటనే 4 కరుచుకుని వద్దొద్దు అందరూ బతకాలి కానీ అని. ఇప్పుడు మోడీ గారిని తిరుగుతూ ఉంటారు, పని పాట లేదు వీళ్ళు చేసి ఉద్ధరించేది ఏం లేదు ఆయన చేసి, సమాజ సేవకు వీళ్ళు అడ్డొస్తారు. భారతదేశాన్ని ఉన్నత శిఖరములకు తీసుకువెళ్ళాడు ఆయన ఇప్పటికే, ఆ ఉక్రెయిన్లోనూ అక్కడ ప్రూవ్ అవుతోంది. అయినా సరే వీళ్ళు ఆయన్ని తిట్టుతూ ఉంటారు ఆయన మంచితనాన్ని గుర్తించకుండా. వీళ్ళని
వీళ్ళని దేవుడు క్షమించరాదు, వీళ్ళు నాశనమైపోవాలి అని అనిపిస్తుంది. ఊరికే ఒక ఆవేశంలో అలా అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే అబ్బెబ్బే, కానీ వాళ్ళని ఈశ్వరుడే చూసుకుంటాడు, మనం ద్వేషించే హక్కు మనకి లేదు అని ఆ ద్వేషభావన కలుగదు, కలుగరాదు. కలిగితే మరి దోషమే. సో లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ఇంకొంచెం అభ్యాసం చేయాలన్నమాట. కాబట్టి చాలా మనస్సు పెట్టి మన యందు ఇతరుల ఎడల ద్వేషం అనేది లవలేశమైనను ఉండరాదు అనే లక్ష్యమును పెట్టుకుని మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్లోకం పూర్తి చేసేద్దాం. క్షేత్రాణి తృణ దోషాణి ద్వేష దోష ఇమా ప్రజాః తస్మాద్ధివేత ద్వేషేభ్యో భవేద్ దత్తం మహాఫలం. క్షేత్రాణి తృణ దోషాణి దోష ద్వేష దోషాః ఇమాః ప్రజాః తస్మాత్ ఈ వేత ద్వేషేభ్యః భవేత్ దత్తం మహాఫలం. క్షేత్రాణి పంట పొలములు, తృణ దోషాణి కలుపు మొక్కలనే దోషము గలవి, ఇమాహ ఈ ప్రజాహ జనులు ద్వేష దోషాహ ద్వేషమనే దోషము గలవారు. తస్మాత్ అందువలన వేతద్వేషేభ్యః తొలగిపోయిన ద్వేషభావము గలవారి కొరకు దత్తం ఇయ్యబడినది హీ నిశ్చయముగా మహాఫలం గొప్ప ఫలము గలది భవేతగును. అది దత్తం వచ్చిన చోట చతుర్థి విభక్తి ఉండి తీరాలి. వేతద్వేషేభ్య చతుర్థి ఉండాలి. దానా వచ్చిందంటే సంప్రదానం, చతుర్థి ఉండాలి. క్షేత్రాణి తృణ దోషాణి ద్వేష దోష ఇమా ప్రజాః తస్మాద్ధివేతద్వేషేభ్యో భవేద్ దత్తం మహాఫలం. క్షేత్రాణి తృణ దోషాణి మోహ దోష ఇమా ప్రజాః తస్మాద్ధివేత మోహేభ్యో భవేద్ దత్తం మహాఫలం. మోహము ముహ అనే ధాతువు నుంచి వస్తుంది. మళ్ళీ లఘూపథ గుణమే ముహ ఆ గుణం చేసుకుంటే మోహ మోహ. ముహ ధాతువుకి అర్థం ఏంటో తెలిసిన వైచిత్యే చితి సంజ్ఞానే అంటే గుర్తుపట్టుట తెలియుట. వైచిత్య అంటే విపరీత జ్ఞానం. వి చిత్ అది చితి, దానికి తద్ధిత ప్రయోగము వైచిత్యము. ఓకే, అంటే విపరీత జ్ఞానము. ఇది తెలుసుకుంటూ ఉంటాడు, విపరీతముగా తెలుసుకుంటాడు. దిక్కుమాలిన అన్ని జ్ఞానములే, అజ్ఞానములు అనేవి కూడా జ్ఞానములే. ఎందుకంటే మీ స్వరూపం అట్టిది, మీ స్వరూపం అట్టిది. దీపం ఉందంటే అందంగా ఉన్నవి భాషిస్తాయి, వెగటు పుట్టేవి కూడా భాషిస్తాయి. ఆ దీపం యొక్క లక్షణం అటువంటిది. అందంగా లేనివి కూడా భాషిస్తాయి. అలాగే ఆ ఎరుక యందు సత్యములు భాషిస్తాయి, అసత్యములు భాషిస్తాయి. ఇప్పుడు సర్పజ్ఞానము అంటాడు, అది అక్కడ ఉన్నది రజ్జువు. వీడి కలిగిన జ్ఞానము సర్పజ్ఞానము, దాన్ని వైచిత్యము అంటారు. దానికే మోహము అని పేరు. మరో పేరు భ్రాంతి అని పేరు. దీన్నే అజ్ఞానము అన్నారు. అది అజ్ఞానం కాదండి అవిద్య అన్నారు. అది అజ్ఞానం కాదండి, అది అవిద్య కాదు, అది కార్యము అజ్ఞానము లేక అవిద్య కారణము అంటూ కారణకార్యభావం పెట్టి కొట్లాడుకుంటూ ఉంటారు. కారణకార్యభావం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఇప్పుడు పువ్వు ఉంది, మొక్క నుంచి పుట్టింది, మొక్క నుండి పువ్వు పుట్టినది, కారణకార్యభావం మీరు పెట్టచ్చు.
ఏమంటే పువ్వు ఆ మొక్కకు ఉందనుకోండి, మీరు తుంపలేదనుకోండి, ఇప్పుడు పువ్వు మొక్కలో భాగమైనా మొక్క కంటే వేరుగా ఉందా? మొక్కలో భాగమే. మరి ఇంక కారణ కార్యభేదం ఎక్కడి నుంచి వచ్చింది? అదే కారణము, అదే కార్యము. మనస్సు ఏం చేస్తుందంటే ముందు విడగొడుతుంది, పువ్వు వేరు మొక్క వేరు, తర్వాత సంబంధం. ఇవి నైయాయికులు చేసే పనిదే. పువ్వు మొక్క వేరు వేరు కానే కాదు, ఇప్పుడు మొక్క ఏమిటి? ఇంకా మొక్క యొక్క పువ్వు, పువ్వు వేరు, మొక్క యొక్క ఆకులు, ఆకులు వేరు, మొక్క యొక్క కొమ్మలు, కొమ్మలు వేరు, మొక్క యొక్క కాండము, కాండము వేరు, మొక్క యొక్క వ్రేళ్ళు, వ్రేళ్ళు వేరు, ఇంకా మొక్క ఏం మిగిలింది? ఈ కారణకార్యభావము కల్పితము, అది యథార్థము కాదు. ఆ కల్పితమైన కారణకార్యభావాన్ని పెడుతూ ఉంటారు. నేను ఇప్పుడు మాట్లాడిన భాష సచ్చిదానందేంద్ర సరస్వతికి అనుకూలమైన భాష మాట్లాడాను నేను. ఓకే, కానీ పెద్దలు రాసిన రాతలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు, నిద్రలో అవిద్య ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, అది మనల్ని బాధించదు. మనకి బాధ ఏముంది? పైగా మనకి అది మనకి ఆ తమో గుణంలోకి పోవడము ఉపకారమే కూడా. కానీ నిద్ర లేస్తూనే ఆ విద్య లేక అజ్ఞానము నుండి పుట్టే భ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాధిస్తాయి. కాబట్టి కారణకార్యభావము ఉంది అని ఒక థీసిస్. మీరు ఇటు వాదించవచ్చు, అటు వాదించవచ్చు, అది ఎప్పటికీ తెమలు, ఇంతదాకా తెమలలేదు. 150 సంవత్సరాల నుంచి చెలరేగుతోంది ఈ వాదోపవాదములు, ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు, రావు కూడా. కాబట్టి అవిద్య అన్న, భ్రమ అన్న, మోహ అన్న, అజ్ఞానము అన్న ఆయా సందర్భాల్లో ఒకే అర్థము గలవిగా లేదా ఎత్కించిన భేదం ఉన్నా పర్వాలేదన్నట్టుగా మీరు తీసుకుంటే పని అయిపోతుంది. ఓకే, మోహము అనేది అది ప్రతి మనిషిని ఆవరించుంటుంది. ఎవర్ వైడెనింగ్ సర్కిల్స్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంటారు. అది ముందు చిన్న ఇగ్నరెన్స్ ఉంటుంది, దాని వెనక దాని చుట్టూ ఇంకో ఇగ్నరెన్స్, దాని చుట్టూ ఇంకో ఇగ్నరెన్స్, అలాగా పెరిగిపోతూ ఉంటాయి సర్కిల్స్ ఆఫ్ ఇగ్నరెన్స్. వీడు నిద్రలేస్తాడు, నిద్రలో వీడికి దేహము యొక్క ధ్యాస ఉండనే ఉండదు. నిద్రలేస్తూనే మొట్టమొదట ఆ చైతన్యమునందు, అంటే ఆ వెలుగునందు, కొంచెం పెట్టండి, ఆ వెలుగును ఒక్క విసరు, వెలుగునందు దేహము ప్రకాశిస్తుంది. దేహము ప్రకాశిస్తూనే ఆ దేహంతో వీడు తాదాత్మ్యమును చెందును. అధ్యాస, అధ్యాస అనేది కూడా మోహశబ్దానికి పర్యాయమే. పర్యాయము కాదు, కనెక్టెడ్. మోహము అంటే తప్పు జ్ఞానము, అధ్యాస అంటే ఒకదానిపై మరో యొక్క దానిని ఆరోపించుట. ఓకే, ఇన్ ఎఫెక్ట్ ఒకటే అవుతాయి. నిద్రలేస్తాడు, ఈ దేహము నేనే అనే ఒక అజ్ఞానంలో పడతాడు మోహము. దేహము నేనే అనుకోడు, ఆ దేహమును బట్టి వచ్చిన వ్యక్తిత్వం ఏది గలదో అది నేను. ఒక సర్కిల్ ఆఫ్ ఇగ్నరెన్స్ లోపల ఉంటాడు, దాని చుట్టూ ఇంకో సర్కిల్, ఈమె నా భార్య, ఇంకో సర్కిల్, వీడు నా కొడుకు, ఇంకో సర్కిల్, ఇది నా ఇల్లు, తర్వాత కర్త, నేను కర్తను, భోక్తను. ఈ రకంగా ఎవర్ వైడనింగ్ సర్కిల్స్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఉంటాయి. మనుష్యులు వాటితోటి సతమతమవుతూ ఉంటారు. ఓకే, తర్వాత చాలామంది జనులు ఏమనుకుంటారంటే, దెర్ ఈజ్ సమాజములో అల్లకల్లోలము గలదు, సమాజములో అనేక దోషములు గలవు అని అనుకుంటారు. అనుకుని ఆ దోషములను సరిచేయుటకు తయారవుతారు కూడా. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వేదాంతమునకు హాని కలుగుతున్నది, ముప్పు కలుగుతున్నది అని నిశ్చయించుకుని ఆ ముప్పును అడ్డుకొనుటకై ఓ వెబ్సైట్ ఒకటి ప్రారంభించారు. వెబ్సైట్ పెడితే ముప్పు ఎలా అడ్డుకుంటారు? ఇందుగా వెబ్సైట్ పెట్టిన వాళ్ళు ఎవళ్ళు? అరకొర వేదాంతం చదివిన వాళ్ళు. వాళ్ళలో సరిగ్గా వేదాంతం తెలిసిన వాడు
నాకింకా తారశల్ల లేదు. ఐ గివ్ దెమ్ వెరీ లో వాల్యూ. ఐ పుట్ దెమ్ ఇన్ అండర్ ఇన్ ఏ వెరీ లోవర్ లెవెల్ ఆఫ్ ది రంగ్, లోవర్ రంగు మీద, ఆ నిచ్చెనలో అట్టడుగు మెట్టు మీద పెడతా వాళ్ళని. వాళ్ళకి అంతకంటే సారము లేదు. సంస్కృతం సరిగ్గా రాదు. ఏవో వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతూ ఉంటారు శ్లోకాలు అవ్వేను, అవన్నీ తప్పులు. దాంట్లో ఏమీ సరిగ్గా వర్ణదోషములే చాలా ఉంటాయి. విచ్ క్లియర్లీ షోస్ దట్ దేర్ నాలెడ్జ్ ఆఫ్ సంస్కృత్ ఈజ్ వెరీ పూర్. వీక్ ఇన్ వేదాంత, పూర్ ఇన్ సంస్కృత్, బండిల్స్ ఆఫ్ సూపర్స్టిషన్స్. వీళ్ళు వేదాంతాన్ని ఏం రక్షిస్తారండి? ఇప్పుడు వాళ్ళ కంక్లూషన్ ఏమిటంటే వేదాంతిక్ విషన్కి ముప్పు వాటిల్లుచున్నది అని వాళ్ళ కంక్లూషను. ఇప్పుడు ఆ కంక్లూషను వాళ్ళ అజ్ఞానం నుంచి పుట్టింది కదా అది. కాబట్టి దాన్ని ఆ ముప్పును ఎదుర్కొనేటకు వాళ్ళు చేసే ప్రయత్నం ఎక్కడి నుంచి పుడుతుంది? అజ్ఞానం నుంచి పుడుతుంది. వేదాంతమునకు ఏ ముప్పు వాటిల్లో లేదు. ముప్పు ఏదైనా ఉంటే నువ్వే ముప్పు. నీకు చదువు, నువ్వు సరిగ్గా చదువుకోకుండా ఊళ్ళో వాళ్ళకి వేదాంతం బోధిస్తానని మొదలు పెట్టడం అదే ముప్పు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ముందు పాఠం చెప్పడం మానేసి ఈ ఆచార్య పదవిని విడిచిపెట్టి ఎవరినైనా మహాత్ముడిని పట్టుకుని కొంతకాలం శుశ్రూష చేసి వేదాంతాన్ని బాగా అధ్యయనం చేసుకుంటే నీకు ఉపకారం, లోకానికి కూడా ఉపకారం. లోకంలో ఒక అజ్ఞాని తగ్గుతాడు. కాబట్టి ఈ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అని, లేకపోతే నేను ఇది ఈ రిఫార్మ్ చేస్తాను, ఆ రిఫార్మ్ చేస్తాను అని వీళ్ళు మొదలు పెడతారే, వాళ్ళు రిఫార్మ్ చేయాల్సింది సొసైటీని కాదు, తమను తాము రిఫార్మ్ చేసుకోవాలి. లోపల ఆ మోహము కారణంగా చాలా అల్లకల్లోలముగా ఉంటుంది ఆ చేతన. ఆ కాన్షియస్నెస్లో తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి. అది సెటరైట్ చేసుకోవడం మానేసి ఆ తుఫాన్లన్నింటినీ బయటికి ప్రవేశపెట్టి సమాజంలో కల్లోలాన్ని సృష్టించటం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. మోహము యొక్క లక్షణం చెప్తున్నా మీకు. మీకు ఒక మాట చెప్తా చూడండి. ఒకడు వీధిలోకి వస్తాడు, నాయకుడు. నాయకుడు ఎలా అవుతాడు? వీళ్ళందరూ ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి నాయకుడు అవుతాడు. దేర్ ఆర్ ఫాలోయర్స్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫాలోయర్స్. ఎవడైనా పురాణ కథ చెప్తే తలకాయ ఊపుతున్నారంటే మరి ఫాలోయర్సా మరొకటా? మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫాలోయర్స్. కాబట్టి ఎవడు ఇనిషియేటివ్ తీసుకుని గడుసు ధనము పెద్ద నోరు ఎవడికి ఉంటుందో వాడు నాయకుడు అవుతాడు. వాడు నాయకుడయ్యి, వాడు అంటే వాడు నాయకుడయ్యాడంటే అర్థం ఏంటి? వాడు మైండ్ మూవ్ అవుతూ ఉంటుంది. మైండ్ మూవ్ అవుతూ ఉంటే దేహం మూవ్ అవుతూ ఉంటుంది. వాడి మైండ్ బాడీ మూవ్ అయ్యి ఇంకొక 100 మైండ్స్ని బాడీస్ని మూవ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా మోహములోనికే వచ్చును. అంచేతనే మహాత్ములు చాలా క్వయట్గా ఉంటారు. వాళ్ళ మైండ్ అలాగ పరుగులు తీయదు. వాళ్ళు కామ్గా క్వయట్గా ఉంటారు తప్ప నాయిసీగా చాలా హడావిడి చేసి ఇట్లా ఉండరు. ఎక్కడైనా మీకు హడావిడి ఎక్కువగా ఉన్నది, నాయిస్ ఎక్కువగా చేస్తున్నారు అంటే అది మోహము. ఈ విధంగా సమాజంలో మోహము అనేక రూపములలో కనపడుతుంది. ఒక వ్యక్తి యొక్క సందర్భంలో మోహం అనేది ఎలాగా వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందంటే, చూడండి, మీరు చూసుకోండి. మీరు ప్రాపంచిక విషయముల యందు పూర్తిగా నిమగ్నమై ఉండే పరిస్థితి ఏదైనా ఉంటుందా మీ జీవితంలో? చూసుకోవాలి. ఎవరికి వారు చూసుకోవాలి? ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. నేను ఈ సెల్ ఫోన్ను నేను వాడుకుంటున్నానా లేక నేను దీనికి బానిసనై ఉన్నానా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. వాడుకుంటే సౌకర్యం, సుకరమవుతుంది జీవితము. సెల్ ఫోన్, ఇప్పుడు ఇందాక నాకు సడన్గా ఫోన్ ఏదో ఒకటి అవసరం వచ్చింది, సడన్గా ఫోన్ చేశాను. ఇతను మోటార్ సైకిల్ మీద ఉన్నాడు ఆ టైంలో, నాకు తెలుసు ఇతను మోటార్ సైకిల్ మీద ఉంటాడని. అయినా కూడా ఫోన్ చేశాను మిస్డ్ కాల్ దాకా. దిగిన వెంటనే ఫోన్ చేశాడు, ఏమిటని, నువ్వు పైకి రాకుండా ముందు అటు వెళ్ళి ఆ వస్తువు తీసుకురా అని చెప్పి పురమాయించాను. మరి సెల్ ఫోన్ ఉండబట్టే కదా చేయగలిగాము ఆ పని.
సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, కానీ చాలామంది ఎలా తయారయ్యారంటే అస్తమానం సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూశాను, క్లాసుకి వచ్చి క్లాసులో కూర్చుని సెల్ ఫోన్ మోగితే అయ్యో క్లాసు మధ్యలో సెల్ ఫోన్ మోగిందే అని సిగ్గుపడ్డం మానేసి, సిగ్గుపడకుండగా ఆ సెల్ ఫోన్ తీసి అక్కడే సమాధానం చెప్తో క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంటే పట్టించుకోకుండగా ఆ సెల్ ఫోన్లో అలాగుంటున్నారు. మొన్న నాకు అలాగయ్యి నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఆయన సెల్ ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ సంచిలో పెడుతుంటే నేను చెప్పాను, దాన్ని ఆఫ్ చేసి సంచిలో పెట్టండి అని చెప్పాను. మీరు ఆఫ్ చేయండి దయచేసి మళ్ళీ, ఎందుకంటే మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది తర్వాత, ఇంకా మళ్ళీ క్లాసుకి మీరు ఫోన్ తీసుకురాకండి అని చెప్పాను. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చున్నాను, ఆయన అక్కడ కూర్చున్నారు, ఇలాగండి. అంటే వెరీ ఇన్సెన్సిటివ్. ఆ ఇన్సెన్సిటివిటీ ఎందువల్ల వచ్చింది? ఆ సెల్ ఫోన్ అనే అనే ప్రాపంచిక వస్తువునందు లేక విషయమునందు పూర్తిగా తగులుకొని ఉన్నాడు. దాంతో ఆ సెన్సిటివిటీ కూడా నశించిపోయినది. ఇప్పుడు సపోజ్ ఫోన్ మోగిందనుకోండి, తక్కువని నేను వెళ్ళి ఇది ఆపేసి ఇవన్నీ పీకి పక్కన పెట్టి సమాధానం చెప్పి మళ్ళీ వచ్చానంటే దాని అర్థం ఏంటి? నాకు దాని ఏందో ఆసక్తి బాగా ఉన్నట్లే కదా. అలాగే డబ్బు, మామూలుగా అర్థమయ్యే దృష్టాంతం చెప్పాను. డబ్బు, ఇతర భోగ్యములు, వీటి ఎందు తిండి, పిజ్జా, కోక్కు, లేకపోతే మరొకటి వీటి ఎందు ఏదో దేహయాత్ర కోసం తినడం కాకుండా వీటి ఎందు అధికాధికమైనటువంటి ఆసక్తి కనుక ఉన్నట్లయితే ప్రాపంచిక విషయముల ఎందు దానికే మోహము అని పేరు. అక్కడ దాన్ని ఎందు మోహము యొక్క మోహమేమిటి? దాని ఆసక్తి కదా, అది చిన్న తేడా. ఇప్పుడు అజ్ఞానం నుంచి ఆసక్తి పుడుతుంది, ఆ జ్ఞానాంశమునకు మోహము అని పేరు. అంటే మోహమేమిటి? ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, ఆహారము గురించి మోహం ఉంటుంది. ఏమిటి మోహము? ఫుడ్ ఈజ్ ఎన్ అకేషన్ ఫర్ ఎంజాయ్మెంట్ అని మోహం ఉంటుంది. ఈ మోహము పెద్ద పెద్ద వాళ్లలో, తర్వాత సన్యాసుల్లో కూడా ఉంటుంది. నేను ఓసారి ఓ సన్యాసి నేను కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాం. ఇడ్లీ, నేను ఇడ్లీ మూడు తింటా, నా లిమిట్ అది మూడు ఇడ్లీ. నేను ఇడ్లీలో నెయ్యి వేసుకోను, అసలు నెయ్యి ఎప్పుడూ వేసుకోను. ఇడ్లీలో వేసుకోవడం అనే పనే లేదు అసలు. ఎప్పుడైనా వేసుకుంటే వెన్నయ్య తప్ప నెయ్యి వేసుకోవడం అనే, వెన్న కూడా ఈ మధ్యనే ఎక్కడైనా ఉంటే ఓపెసరం, నాట్ నెససరీ. ఇడ్లీకి ఇంకా వేరే ఏమక్కర్లేదు, చట్నీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మూడు ఇడ్లీ ఓవర్, చట్నీ ఓవర్, సాంబార్ ఓపెసరు. ఇంకొక స్వామి ఉన్నారు, వారు ఎనిమిది ఇడ్లీ తిన్నారు, నెయ్యి వేసుకుని తిన్నారు. నెయ్యి సుమారు 50 ml నెయ్యి వేసుకున్నారు, అంటే ఆ సీసాలో సగం నెయ్యి వేసేసుకున్నారు. సాంబారు చట్నీ సమృద్ధిగా తీసుకున్నారు. అంతా అయిన తర్వాత నన్ను అడిగారు, స్వామి నువ్వు వేదాంతివి, పాఠాలవి బాగా చెప్తూ ఉంటావు, బ్రహ్మానందం అంటే ఏమిటో తెలుసున్నా నీకు అని అడిగారు. తెలీదు, మీరే చెప్పండి అన్నాను. ఒక 6 నుండి 8 ఇడ్లీలు నెయ్యి అధికంగా వేసుకుని కారప్పొడి సాంబారు చట్నీతోటి తిన్న తర్వాత కలిగే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దానికే బ్రహ్మానందము అని పేరు అని చెప్పారు ఆయన. ఆయన కూడా చదువుకున్నాయిలే. ఈ లోకల్లో సర్వాణి భూతాలు ఆనందశ్చైవ మాత్రం ఉపజీవంతి, మనం అనుభవించే ఆనందం ఏదైనా కూడా బ్రహ్మానందమే. అంటే అవును, మీరు చెప్పింది కరెక్టే చెప్పాను. అయిపోయింది. నేను ఆ మధ్యనే ఒక 4 రోజుల క్రితం విన్నాను, ఆయన ఆరోగ్యంగా లేరు, హాస్పిటలైజ్ అయి ఉన్నారు, ఏదో డయాబెటీస్ ఉంది ఆయనకి అప్పటికే, డయాబెటీస్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి, హీఈస్ నాట్ డూయింగ్ వెల్ అని. ఇదంతా మోహంలోకి కేటగిరీలో వేయచ్చా? ఏమిటి మోహం? ఏమిటి అక్కడ? దేహయాత్రకు ఆవశ్యకమైనది ఆహారము అని కాకుండా
ఆహారమును ఒక భోగ సాధనముగా పరిగణించుట. మోహమా కాదా చెప్పండి మీరు. నేనేమంటానంటే ఐఎమ్ ది ఎంజాయర్ అంటే మోహమవుతుంది. మీరు ఆహారం తినేప్పుడు ఎంతో కొంత ఎంజాయ్మెంట్ లభిస్తుంది, దాంతో మీరు తృప్తి పడిపోతే సంతోషపడిపోతే ఆ ఎంజాయ్మెంట్ సరిపడుతుంది, అంతకు మించి మనకు అక్కర్లేదు అని మీరు సంతోషపడిపోతే అది జ్ఞానము. నాకు అదే ఎంజాయ్మెంట్ రిపీట్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ కావాలి, అధికాధికముగా కావాలి అని మీరు కోరుకుంటే మోహంలో పడ్డారు, దాన్ని మోహము అంటారు. ఈ విధంగా ఈ మోహాన్ని గురించి మనం మళ్ళీ ఇంకో కొంత విచారము చేసి మళ్ళీ క్లాస్లో ఈ శ్లోకాన్ని ఫినిష్ చేద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.